శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు అందులో ఏ పదార్థాలు వేయాలి వేయకూడదు అనేది ఈ వీడియోలో చూద్దాం ఉగాది పచ్చడిలో ఏం వేయాలి అనేది శాస్త్రంలో చెప్పారు యద్వర్షాదో నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే సత్ తద్వర్షం సౌఖ్యదాయకం అంటే శాస్త్ర ప్రకారం చేదు కోసం వేప పువ్వుని కలపాలి తీపి కోసం బెల్లాన్ని వాడాలి పంచదారని వేయకూడదు పులుపు కోసం కొత్త చింతపండు వేయాలి నిమ్మకాయ వేయకూడదు ఉప్పదనం కోసం నెయ్యి వేయాలి మామూలు ఉప్పు వేయకూడదు ఇదే అందరికీ వచ్చే సందేహం అంతగా తప్పకపోతే సైంధో లవణం వేసుకోండి టేబుల్ సాల్ట్ వాడకండి శాస్త్ర ప్రకారం ఈ నాలుగే చెప్పారు కానీ మన సాంప్రదాయంలో షడ్రుచులు అని అంటారు అందులో వగరు కారం కూడా ఉన్నాయి వగరు కోసం మామిడి పిందల్ని ముక్కలు చేసి వేయండి కారం కోసం ఎండుకారం వేయకండి మిరియాల పొడి వాడండి వ్యాపుని పువ్వు మాత్రం తీసుకోండి కాడలు లేకుండా లేకపోతే గొంతుకి అడ్డుపడుతుంది అది బెల్లాన్ని తురుము పెట్టుకోండి అలాగే కొత్త చింతపండు నానబెట్టుకున్న రసాన్ని తీసుకోండి దాంతోపాటు మామిడికాయ పిందల ముక్కలు సన్నగా తరుక్కొని పెట్టుకోండి ఇవన్నీ కలిపి వీటిలతో పాటు మిరియాల పొడి నెయ్యి వేస్తే మీ ఉగాది పచ్చడి తయారైనట్టే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ